ఆయన ఒక గోత్రానికి సంబంధించిన వాడు మాత్రమే కాదు, ఆయన ఒక వర్గానికి సంబంధించిన వాడు మాత్రమే కాదు, ఆయన సర్వ ప్రపంచానికి రారాజుగా పుట్టాడు. హల్లెలూయా. ఎలా పుట్టాడు ఆయన? ప్రపంచానికి సెంటర్ పాయింట్ లో ఎటు వెళ్ళినా కూడా క్రీస్తు రావాల్సిందే, ఎటు వెళ్ళినా క్రీస్తు తగలాల్సిందే, ఎటు వెళ్ళినా. ఇప్పుడు మైదుకూరు సెంటర్ జంక్షన్ అంటాం కదా మైదుకూరు. ఇప్పుడు ఎటు వెళ్ళాలన్నా, ప్రొద్దుటూరు వెళ్ళాలన్నా, బద్వేల వెళ్ళాలన్నా, కర్నూలు వెళ్ళాలన్నా, హైదరాబాద్ వెళ్ళాలన్నా, ఇక్కడి నుంచి విజయవాడ వెళ్ళాలన్నా, ఇక్కడి నుంచి మొత్తం స్ప్రెడ్ అవుతా ఉంటుంది. మనకున్న ఏరియాలో సెంటర్ పాయింట్ ఇది మైదుకూరు. అలాగే ఎటు వెళ్ళాలన్నా యేసు క్రీస్తు ప్రభువారు సెంటర్ పాయింట్ అనగా బెత్లెహేములు ఆయన పుట్టడానికి గల కారణం అదే. అర్థమైందా? ఎందుకు బెత్లెహేములు పుట్టాడనంటే ఆయన ఒకరికి సంబంధించిన వాడు కాదు, ఆయన ప్రపంచానికి సంబంధించిన వాడు. చాలా మంది మన వాళ్ళు అంటుంటారు, మన దేశంలో చాలా మంది హైందవ సోదరులు ఇంకా మిగతా వాళ్ళు, ఆయన తెల్లోళ్ళ దేవుడు కదా, ఆయన ఇంగ్లీష్ వాళ్ళకు దేవుడు కదా, ఆయన పాశ్చాత్య దేశానికి సంబంధించిన వాడు కదా, అమెరికా వాళ్ళకి సంబంధించిన వాడు కదా. కాదు, ఆయన ప్రపంచమంతటికి సంబంధించిన వాడు. ఎవరైనా యేసుక్రీస్తు ప్రభు ప్రపంచమంతటికి సంబంధించిన వాడు గనుకనే ఈ ప్రపంచమంతా కూడా ఆయన పుట్టినరోజు ఘనంగా